ఆర్ష సంప్రదాయంలో అద్వైతానికి ఉన్న స్థానం అద్వితీయం. జగత పితరౌ వందే పార్వతీప రమేశ్వరౌ అన్న కాళిదాసు, హరిహరనాథుని స్తుతించిన తిక్కన సోమయాజీ, శివుడనో మాధవుడనో కమలభవుడనో ఎవరని నిర్ణయించేదిరా అని ప్రశ్నించిన త్యాగ బ్రహ్మము ఈ అద్వైతాన్నే ప్రతిపాదించారు. అటువంటి అద్వైతానికి ప్రతీకగా వెలసిన మూర్తి త్రయమూర్తి శ్రీ దత్తాత్రేయుడు. కలియుగము కలుషయుగము కథ వినరండి, ఇదే మమకార యమలోకము. గురుదేవుని హఠయోగం తెలియగరండి, ఇదే ధర మీద సురలోకము. జయ గురుదత్త హరం హర గురుదత్త, చిన్మయ చిత్త చరాచర స్థిర చిత్త. దేహమనే గుడిలో నా దీపము నీవే, మోహమనే తెర తీసే మోక్షము నీవే. కలియుగము కలుషయుగము కథ వినరండి, ఇదే మమకార యమలోకము. కష్టాలని భవభయ బంధాలని తదగునులే నీ సేవలోనే. మానవుల కష్టాలని భవభయ బంధాలని తదగునులే నీ సేవలోనే. కోరికల గుర్రాలని అలిసిన వేళల్లోనే వెలిగినది మాత్మలోనే. పాపమనే పడదే మము వీడకపోయే, ఆశమనే పంజరమే వీడుగవారే. కలియుగము కలుషయుగము కథ వినరండి, ఇదే మమకార యమలోకము. యుగము కథ వినరండి, ఇదే మమకార యమలోకము. గురుదేవుని హఠయోగం తెలియగరండి, ఇదే ధర మీద సురలోకము. జయ గురుదత్త హరం హర గురుదత్త, చిన్మయ చిత్త చరాచర స్థిర చిత్త. దేహమనే గుడిలో నా దీపము నీవే, మోహమనే తెర తీసే మోక్షము నీవే. దేహమనే గుడిలో నా దీపము నీవే, మోహమనే తెర తీసే మోక్షము నీవే. దేహమనే గుడిలో నా దీపము నీవే, మోహమనే తెర తీసే మోక్షము నీవే.